the time, but I take few seconds to subscribe our channel and click the bell icon button so you will get all notification of our latest update. Cause you've been waiting on the next thing. Friends, welcome to our business ideas in Telugu channel. ఇవాళ ఒక మీకు లేటెస్ట్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ ఏంటి, దీంట్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మనకు అయ్యే ఖర్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటి కూడా మనం దీంట్లో తెలుసుకుందాము. దీనికి ఎటువంటి మిషనరీస్ అనేది కూడా మనకి అవసరం లేదు. మొత్తం రా మెటీరియల్ కూడా మనకి డోర్ స్టెప్లోనే సర్వీస్ అనేది చేస్తారు. మీరు చేయవలసిందంతా కేవలం ఇంట్లోనే దాన్ని అసెంబుల్ చేసుకొని సేల్ చేయడమే. కేవలం మనకి అయ్యే ఖర్చు 40 రూపాయలు. 40 రూపాయలతో మనం ప్రాఫిట్ వచ్చేసి సుమారుగా 80 రూపాయల వరకు మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఈ బిజినెస్ ఏంటి, మనం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వ్యాపారం గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని విజిట్ చేయడం, మీరు ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రోజుకి మనకి ఎలా లేదన్నా కానీ మనకు అయ్యే ఖర్చు 20,000 అయితే మనకు మిగిలే ఆదాయం కూడా 20,000 ఉంటుంది. అది ఎలాగా బిజినెస్ ఏంటనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజినెస్ మనము ఇంట్లో ఫ్లోర్ని క్లీన్ చేయడానికి మాప్ను వాడతాం. ఈ మాప్ని మనం ఎలా అసెంబుల్ చేయాలి దీన్ని మనము తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి మనకు కావాల్సినవి మనకి ఇండియా మార్ట్లో దొరుకుతాయి. ఇండియా మార్ట్లో వచ్చేసి మనకు వైట్ అల్యూమినియం ఫ్లోర్ క్లీనింగ్ కాటన్ మాప్ అని కన్నా మనము టైప్ చేస్తే మనకి దొరుకుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ కాస్ట్ వచ్చేసి 1 పీస్ వచ్చేసి 28 రూపీస్ అనేది ఉంటుంది. ఇది లెంత్ వచ్చేసి 3 నుంచి 4 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే మనకు కావాల్సినటువంటి ఈ స్టిక్ ఏదైతే ఉందో, పివిసి కోటెడ్ వుడెన్ బ్రూమ్ హ్యాండిల్స్ అనేది కూడా మనకి 10.5 పైస అంటే అప్రాక్సిమేట్లీగా మనకి 11 రూపీస్ అనేది పడుతుంది. కాబట్టి 1000 పీసెస్ అనేది పర్చేస్ చేసుకోవాలని చెప్తున్నారు. అషర్ ఇంప్లెక్స్ అనేవాళ్ళు దీన్ని సేల్ చేస్తారు గుజరాత్లో. అలాగే ఈ అల్యూమినియం ఫ్లోర్ దీనికి సంబంధించి క్లీనింగ్ కాటన్ మాప్ వచ్చేసి మనకి ముంబైలో మహారాష్ట్రలో దొరుకుతుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇది. మీకు డైరెక్ట్గా డోర్ స్టెప్ సర్వీస్ అనేది వీళ్ళు చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. పోల్ మెటీరియల్ అల్యూమినియం ఫ్లోర్ క్లీనింగ్ వైట్ కాటన్ అని చేసి ఇది మొత్తం డీటెయిల్గా ఎట్లా ఏంటి అనేది మీకు ఇక్కడ ఇచ్చున్నారు. అలాగే పివిసి కోటెడ్ వుడెన్ బ్రూమ్ హ్యాండిల్స్ కూడా మనకి ఎన్ని పర్చేస్ చేసుకోవాలా ఏంటి అనేది డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చున్నారు. మీరు డైరెక్ట్గా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించినటువంటి మనకు కావాల్సినవి ఏంటి, రా మెటీరియల్ ఎంత అవసరమవుతుంది, మిషనరీస్ ఏమన్నా అవసరమా, లేకపోతే మనకి డైలీ అయ్యే ఎక్స్పెన్సెస్ ఎంత, మనకు మిగిలే ఆదాయం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. 40 రూపాయల వస్తువును 120 రూపాయలకి అమ్మితే మనకి ప్రాఫిట్ ఉంటుంది. కానీ అలా మనం అమ్మలేం కాబట్టి హోల్సేల్గా మనం 80 రూపాయలకి అమ్మితే మంచి ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారం మనకు కావాల్సినవి ముఖ్యంగా 1 కాటన్ మాప్ కావాలి, అలాగే 2 వుడన్ బ్రూమ్ హ్యాండిల్స్ అనేది కావాల్సి వస్తాయి. తర్వాత 1 కాటన్ మాప్ వచ్చేసి మనకు 28 రూపాయలు పడుతుంది, అలాగే వుడన్ బ్రూమ్ హ్యాండిల్స్ వచ్చేసి 11 రూపాయలు మనకు పడుతుంది అన్నమాట. రోజుకి అయ్యే ఖర్చు 500 మాపులు తయారు చేయాలనుకుంటే మనకు అయ్యే ఖర్చు 500 × 28 రూపాయలు మనకు 14,000 రూపాయలు పడుతుంది. అలాగే వుడన్ బ్రూమ్ హ్యాండిల్స్ 511 రూపాయల లెక్కన మనం తీసుకుంటే 5,500 రూపాయలు అవుతుంది. లేబర్ ఖర్చు 1 రూపాయి వేసుకుంటే 500 × 1 రూపాయి వేసుకుంటే మనకి 500 రూపాయలు అవుతుంది. మనకు అయ్యే మొత్తం ఖర్చు వచ్చేసి 20,000 రూపాయలు మనకి ఒక రోజుకి అయ్యే ఖర్చు అన్నమాట. అలాగే మనకి ఆదాయం ఎలా ఉంటుంది, ఒక మాప్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు 40 రూపాయలు పడితే ఒక రోజుకి మనం 500 మాపుల తయారీకి అయ్యే ఖర్చు 20,000 రూపాయలు అవుతుంది. ఒక్కో మాప్ మార్కెట్ ధర సుమారుగా 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు అమ్ముతారు. 100 రూపాయలు కన్నా మనకు 500 మాపులు అమ్మితే వచ్చే సొమ్ము వచ్చేసి మనకి 50,000 రూపాయలు అవుతుంది. అలాగే 150 రూపాయలకు కనుక 500 మాపులు మనం అమ్మితే మనకి 75,000 రూపాయల వరకు వస్తుంది అన్నమాట. ఈ 500 మాపులకు అయ్యే ఖర్చు 20 రూపాయలు అనుకుంటే 100 రూపాయలకు 500 మాపులు అమ్మితే మనకు వచ్చే సొమ్ము 50,000, అలాగే 150 రూపాయలకు అమ్మితే 75,000 అవుతుంది. మనమే డైరెక్ట్గా అమ్మలేం కాబట్టి హోల్సేల్గా ఒక మాపును మనం 80 రూపాయలకి కనుక అమ్మితే ఒక్కో మాపుకు మనకు 40 రూపాయలు మిగులుతుంది. అంటే 500 మాపుల మీద మనకు 500 × 40 రూపాయలు లెక్కన మనకు మిగిలేది 20,000 రూపాయలు మిగులుతుంది. అంటే నెలకి మనకు ఆదాయము 6 లక్షల రూపాయల వరకు మనకు ఈ మాపుల మీద మిగులుతుంది అన్నమాట.
ఎటువంటి మిషనరీ లేకుండా నెలకి 6 లక్షల రూపాయలు వ్యాపారంలో మనం సంపాదించుకోవచ్చు. వ్యాపారం చేసే ముందు లోకల్ మార్కెట్ లో ఒక మాప్ ధర ఎంతో తెలుసుకొని వ్యాపారం ప్రారంభిస్తే మంచిది. లాభ నష్టాలకు ఈ ఛానల్ ఎటువంటి బాధ్యత వహించదు, వ్యాపార అవగాహనకు మాత్రమే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మీకు కొత్తగా వచ్చేటటువంటి నోటిఫికేషన్స్, అంటే వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు మొదటగా తెలుస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి.